సార్, నిన్న ఏదైతే టెండర్స్ అనేది తీసారో, 3,396 వైన్ షాప్ ఏదైతే టెండర్స్ అనేది తీసారో, సో దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, నాణ్యమైన ఇది లిక్కర్ కాదు, మీరు ఇవ్వాల్సింది నాణ్యమైన వైద్యం ఇవ్వండి, నాణ్యమైన విద్య ఇవ్వండి అన్నట్టు వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? దీనికి మనం ఏమంటామంటే, ఆయన వాళ్ళు ఆ ప్రశ్న వేసే అర్హత లేదండి వాళ్ళకి. ఎందుకంటే నాణ్యమైన లిక్కర్ అంటే, ఆ నాణ్యమైన లిక్కరు మీరు ఇచ్చారా? మీరు ఇస్తున్నారు. మీకు అంటే 90 రూపాయలకి ఉంది, 1,000 రూపాయలకి ఉంది, 3,000 రూపాయలకి ఉంది. న్యాయమైన లెక్కర ఇవ్వడం ద్వారా ప్రజా జీవితాన్ని కాపాడుకోగలుగుతారు వాళ్ళది. తర్వాత ఏంటంటే, ఇక్కడ విద్య వైద్యం అని చెప్పారు. మీరు ప్రతి అంటే చోట కూడా సాధ్యమైనంత వరకు ప్రాథమిక వైద్యశాలలు ఉన్నాయి. ఆ వైద్యశాలలు బోర్డే తప్ప ఇంకేమైనా ఉన్నాయా? బోర్డులు తప్ప అక్కడ కాంపౌండర్ ఉన్నాడా? ఒక డాక్టర్ ఉన్నాడా? అంతా ఉంటే ఒకవేళ ఎవరైనా పొరపాటున డాక్టర్ ఉంటే అందులో మందులు ఉన్నాయా? ఏం లేకపోతే మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉందిగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో. ఆరోగ్యశ్రీలో ఎన్ని రోగాలకి మందులు ఇస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఆరోగ్యశ్రీకేమో బిల్లు పెండింగ్ లో ఉండిపోయి చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఎవరికి వైద్యాలు చేయలేదు కదా, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏదో నాకు ఈ కేసు ఉందని చెప్పి వెళ్ళారండి. కేసు ఉంటే ఈ ఆరోగ్యశ్రీ లిస్టులో లేదు కానీ మీరు చేయమని చెప్తున్నారండి. వాళ్ళు ఎందుకు చేయమని చెప్తున్నారు? బిల్లు కోట్లలో బిల్లు పెండింగ్లో ఉంది కానీ చేయమని చెప్తున్నారండి. ఎవరి సకాలంలో వైద్యం అందింది చెప్పండి? ప్రాథమిక విద్య ఆరోగ్య కేంద్రంలో ఎక్కడ మీకు అంటే అంటే కనీసం పేదవాడికి వైద్యం ఇచ్చేటువంటి విధానంలో వారు సక్సెస్ అయ్యారు చెప్పండి. రెండోది ఏంటంటే, విద్యా వైద్యం అని చెప్పారు కదండి, వైద్యం అంటే 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేశారండి. ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో చెప్పని చెప్పండి. అమ్మఒడి అన్నారండి, అమ్మఒడి ఎంతమంది చేరిందో చెప్పమని చెప్పండి. తేమో 45 ఇయర్స్ దాటిన వాళ్ళకేమో 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారండి. ఎంతమందికి ఇచ్చారో చెప్పని చెప్పండి. ఏం చేశారండి? పెన్షన్ అన్నారండి, 3,000 పెన్షన్ అని చెప్పి బాహాటంగా ప్రకటించారు. 3,000 బదులుగా 2,250 రూపాయలు ఇచ్చారు. అలాగే ఏమిటి, ఈ పెన్షన్లను పోస్ట్ మ్యాన్ పోస్ట్ అంటే ఇంటికి మనీ బట్వాడా చేస్తాడు కదా, చేసినప్పుడు మనకు 100 రూపాయలు ఇస్తాం. అలా పరిపాటి అయిపోయింది అక్కడ, అలా పరిపాటి అయిపోయింది అక్కడ. ఏది వైసీపీ పార్టీలోను ఇలాగ ఆలోచించినట్టే అవినీతి కార్యక్రమాలు ఎన్నో జరిగాయండి. రేషన్ కార్డు ఇస్తే 500 రూపాయలు, డ్వాక్రాల్లో చేర్పించి ఏదైనా రుణం ఇప్పించినట్టు 1,000 రూపాయలు, బాటారా రేట్ లాగా వైసీపీ పాలనలో అన్నిటికీ అన్ని రేట్లు పెట్టుకున్నారు కదా, వీళ్ళ మాట్లాడతారు. సార్, ఏదైతే విద్య గురించి వచ్చినట్లయితే, అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయారు కదా సార్. నాణ్యమైన విద్య కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అవును, అంటే ఏమి ఇచ్చారండి? ఇచ్చామని చెప్పారండి. అక్కడ పెద్ద తమాషా ఏంటంటే, వీళ్ళు అబద్ధాలు ఆడి అబద్ధాలు నిజం చేస్తున్నారు కానీ ఎంతమందికి అందాయి? ఈయన ఈరోజేమో నీకు 15,000 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాటలను వెటకారంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చేసిన పని ఏమిటండి? ఆయన ఎంతమందికి ఇచ్చారండి? అసలు ఒక శాఖకు కేటాయించినటువంటి నిధుల్ని మళ్లించేటువంటి హక్కు ఆయనకి ఎవరిచ్చారండి? ఆయన అన్నిటికీ జగనన్న పేరు ఏంటంటే అర్థం లేకుండానా? ఇంత దౌర్భాగ్య స్థితికి ఏమో ఆంధ్రాన్ని ఏమో తీసుకొచ్చేసి ఈరోజు వీళ్ళ మాట్లాడతారండి. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది అని చాలా మంది అంటారు వైసీపీ వాళ్ళు. దానికి మీరు తిప్పికొడుతున్నారు, లాస్ట్ 2 సంవత్సరాల సరిగ్గా ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. అవునండి, లాస్ట్ సరిగ్గా 2 మంత్స్ 2 ఇయర్స్ నుంచి అసలు ఆ కార్యక్రమాల్లో ఎవరైనా వెళ్ళినట్టు హాస్పిటల్కి నిరాశగా తిరిగి రావడమే అంతే. అంటే మీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ వైద్యం కంటే అపో సపో చేసి ఇంట్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకున్న వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. అందువలన వీళ్ళు పేరుకే వాళ్ళు వైద్యం కారండి, చేస్తా ఆరోగ్యశ్రీలో చేస్తారని చెప్పి వైద్యం అనే మాట ఉంది కానండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో అందరూ దేవుడిగా కొలవడానికి కారణం ప్రధాన కారణం అది కదా. దాని వెనుక ఎన్నైనా లావాదేవీలు ఉన్నాయండి, ఎన్నైనా స్కామ్లు ఉన్నాయండి. పేదవాడు బతికాడు ఆ రోజు, అందుకే దండం పెట్టాడు. ఆ ప్రభావంతో నువ్వు ఇంతవరకు వచ్చావు, అది మర్చిపోకూడదండి. వాళ్ళు 99 రూపాయలకి లిక్కర్ అనేది ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇదే 99 లిక్కర్ అనేది ఇంకా మందు బాబులకు ఇంకా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత అదేనండి, 3,000 రూపాయలు పెట్టి బోటలు కొన్న వాడికి ఉంది,
90 రూపాయలు పెట్టి బోట్ల కొన్నవాడికి ఉంది. పైగా వాళ్ళకి అలవాటు అయినటువంటి ఓల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త మంచివాడు కంటే పాత దొంగ బెటర్ కదా. పాత దొంగ బెటర్ ఎందుకంటే ఆ బ్రాండ్ ఎంతవరకు పనిచేస్తుందో వాళ్ళు తెలుసు. ఇష్టంగా తాగుతారు. బీర్ తాగారు అనుకోండి, కింగ్ ఫిషర్ తాగుతారు. కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలంటే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ గానీ హైవేస్ నాకు తెలియదు అనుకోండి, పేర్లు ఉన్నాయి కదా 5000లు నాకౌట్లు తాగుతారన్నమాట. అంటే తెలిసిన బ్రాండ్ తాగితే వాడు మానసికంగా తృప్తి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. తర్వాత మిగతా షాపులు కూడా కొంచెం ఎక్కువే కేటాయించారు. అంటే మనకు ఆర్థికంగా డెఫిసిట్ చాలా ఉంది కనుక దాని మీద ఫండ్స్ జనరేట్ చేసినట్టయితే తప్పే ఉంది సార్. ఇదే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే లిక్కర్ అనేది గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మద్యం అమ్మేది, ప్రభుత్వానికి ఖజానా వచ్చేది, ఐ మీన్ మనీ వచ్చేది. ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేసిన తర్వాత మనీ గవర్నమెంట్ కి మనీ ఎలా వస్తుంది అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు రాదండి, ట్యాక్స్ల రూపంలో వస్తుంది. అసలు మీకు ఏంటి, అసలు అప్లికేషన్కి 2 లక్షలు తీసుకున్నారండి, నాట్ రిఫండబుల్ మాట. మనీని ఎంత బాగా జనరేట్ చేయాలో తెలుసు, ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేయాలో తెలుసు. అక్కడ వాళ్ళు మూకుమ్ముడుగా ఎవరు లిక్కరు సప్లై చేశారండి, వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న 4 5 కదా సప్లై చేసింది. ఈ పెద్దరికొంత ఇక్కడ కొడాలనానికి అక్కడ రోజాకి, ఇక్కడేమో విజయసాయి రెడ్డి తాలూకు బంధువులకి, మిగతాదంతా బొత్స అందరికీ తెలుసు. బొత్స వారసులు అందరూ ఆ వ్యాపారం అన్నమాట. ఎందుకు 5 సంవత్సరాలు కాముగా ఉన్నారంటే ఆదాయం వచ్చి పడిపోతుంది. అసలు అంత ముందు మీకు ఏదైనా సరే క్యాష్ అనేది మాకు కనిపించిందండి, అంటే ఆన్లైన్ అనేది కనిపించిందండి? లేదు. అలా కాకుండా దీనికి అకౌంటబిలిటీ లేకుండా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇది ఒక శాఖ, ఇది మొత్తం టోటల్ పరిపాలన అంతా లెక్కరే కాదు కదా, మిగతా ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పినట్టుగా విద్య ఉంది, వైద్యం ఉంది, మిగతా రైతులు ఉన్నారు, రైతులు ముఖ్యంగా రైతులు ఉన్నారు, వాళ్ళ తాలూకు బాగోగులు చూడాలి. రోడ్లు ఉన్నాయి, గతకలు పడిపోయినటువంటి రోడ్లు, 4000 కిలోమీటర్లకి రోడ్లు వేయడానికేమో గడ్కరీ ఒప్పుకున్నాడు, నిధులు వచ్చాయి. అంటే ఇవన్నీ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. గాంధీజీ కలడగన్న గ్రామ స్వరాజ్యానికి ఏమో నాంది వచనం పలికారు. అంటే గ్రామానికి 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు చెప్పున ఇచ్చారు. అందులో పంచాయతీ రాజులో ఉండేటువంటి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి 200 రూపాయల నుంచి ఈరోజు 10000 రూపాయలు చేశారు. ఇదంతా మంచి కోసమే కదా. ఈరోజు పండుగలు చేస్తున్నారు. పండుగలు చేస్తున్నారంటే కారణం ఏమిటి? ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నాయి? డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా? విద్యుత్ సమస్యలు ఉన్నాయా? బస్సులు ఇంకా మీకు రావటం లేదా? ఎంత కన్స్ట్రక్టివ్గా అంటే ఎంత నిర్మాణాత్మకంగా వారు పోతున్నారు. వాళ్ళు వేలెత్తి చూపించడం అన్యాయం అంటాను నేను. చాలా కన్స్ట్రక్టివ్గా పోతున్నారు వాళ్ళు సార్. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఉందో, సో వీళ్ళందరూ మీ సూపర్ సిక్స్ ఏమైంది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ చేస్తున్నారు కదండి. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా గవర్నమెంట్ దాదాపుగా 4 మంత్స్ అవుతుంది. ఇప్పటిదాకా సూపర్ సిక్స్ కాస్త సూపర్ 7 అయిపోయింది. మీరు అసలు ఎప్పుడు అమలు చేస్తున్నారు, ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నట్టుగా వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారండి? 3000 4000 చేసి 4000 రూపాయలు అందుకున్నప్పుడు వాళ్ళకి అల్లాడిపోయి ప్రసక్తే ఉంది. ఇండివిజువల్గా ఎవరి తాలూకు అంటే హెల్ప్ లేకుండా బతుకుతున్నారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అంటే ఏదైతే వీళ్ళు ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే వీళ్ళు చెప్పారో, నీకు 15000 అని చెప్పి, ఇంట్లో ఎంతమంది 15000 ఉంటే అంతమంది 15000 పిల్లలకి స్కూల్ పంపిస్తేనే మేము ఇస్తామని ఏదైతే, ఇప్పటిదాకా 15000 ఇవ్వని పరిస్థితి అని వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. లేదండి, ఇది హనుమూన్ గవర్నమెంట్ లో ఇన్ని కొసులు వేయడం ఏమైనా ధర్మం అండి? 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నాడు నువ్వా ఈ క్వశ్చన్లు వేస్తావు? అన్ని అబద్ధాలేనండి. 36 మంది చచ్చిపోయారని చెప్పాడు. చెప్పండి పేర్లు. జాతీయ మీడియా అడిగింది కదా 36 మంది పేర్లు చెప్పండి అంటే, ఎందుకు చూస్తుంది? మారణకాండ అన్నారు. ఎక్కడ జరుగుతుంది మారణకాండ? అమ్మాయిలేమో హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, హత్య చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఒక బిడ్డను చంపేశారు. ఎవరు చంపేసి కాదు చంపే పుంగునూరు ఎక్కడో మరి హోమ్ మినిస్టర్ అణిచి వెళ్ళి ఆ తల్లిదండ్రులు చెప్పారు మాట. ఇది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు కానీ వేరే వాళ్ళు చేశారు కాదు. నువ్వు అంటే పరామర్శించడానికి శవం ఉంటే వెళ్ళిపోతారు కదా మన జగన్మోహన్ రెడ్డి. వెళ్ళబోతుంటే
ఆ జగన్మోహన్ రారా నేను ఎంత చూస్తామని బెదిరించేసరికి ఆగిపోయినాడు అన్నమాట. ఇన్ని అవకతవకలతోనే అన్ని అబద్ధాలే, అబద్ధాలతో నిందలు మోపుతూ అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు నిజం చేయడం కోసం మనుషుల్ని కొనుక్కుంటూ ఇది ఎలాగుందంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగులుతుంది. అర్థమైందా? మెగా డిఎస్సీ అన్నారు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఊహించకుండా టాటా టెలీ సర్వీసే 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడికి? వైజాగ్. అంతకుముందేమో వాళ్ళు మిలీనియం బ్లాక్ అని చెప్పి ఐటీ హబ్ పెట్టారు, అవన్నీ నిండుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళు ఏమన్నారు, ఈ 5 సంవత్సరాల్లో కూడా 10 లక్షల ఉద్యోగాలకి గ్యారంటీ ఇస్తామంటున్నారు. అంతకు మించిన ప్రోగ్రెస్ ఏమిటి? ఎవ్వు తడగండి. మెగా డిఎస్ అయింది కదా, ప్రాక్టీ అమల్లో ఉంది కదా, ఇక్కడేమో 10,000 మందికి ఉద్యోగాలు అని చెప్పాడు, నోటిఫికేషన్ వచ్చేసింది కదా, ఆ జీతాలు కూడా చాలా మందికి కూడా 1 లక్ష రూపాయలు పైనే జీతాలు అన్నారు. మరి చదువుకున్న వాళ్ళందరూ కూడా కొత్త ఉపశమనం కలుగుతుంది కదా. 5,000 10,000 రూపాయలు ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతకాలం ఆకలితో ఉంటారు వాళ్ళు? దాని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? ఓ మంచి పని చేసినట్టు మీరు మెచ్చుకోండి, వాళ్ళతో చేయి కలపండి, వాళ్ళకి సహకారం చేయండి, అప్పుడు ప్రజలు ఆలోచనలో పడతారు. మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటూ బురద రాజకీయాలు చేయడం ఏంటి? ఏదో ఒక రోజు వెళ్ళి ఫోటో తీయించుకొని 1 కోటి రూపాయలు ఇచ్చేసాను మంచి నెల కోసం అంటే ఎవరు నమ్ముతారండి? ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? మీ అంతలు మీరేమో ఒక చీకటి కోణంలోంచి డార్క్నెస్ లోంచి మీరు ఊహించుకొని మీరు కథలు వండుకొని అవి ప్రచారం చేస్తుంటే జనం నమ్ముతారండి? నమ్మరండి వాళ్ళు. ఆ ప్రాక్టికల్గా మేమేం పొందుతున్నాం అదే చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు కోట ప్రభుత్వం ఏం చెప్పింది, 4,000 అన్నారు ఇస్తున్నారు కదా, వికలాంగులకేమో 7,000 ఇస్తున్నారు కదా, పూర్తిగా అయితేనే మొన్న వరదలో డ్యామేజ్ అయిన వాళ్ళకి 5,000 రూపాయలు చెప్పుని ఇచ్చారు కదా. ఇది ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా, అది జాతీయ విపత్తుమాట. అంటే దానికి తగిన సన్నద్ధాలు, అంటే సన్నద్ధులై వాటి ప్రజల చేతికి డబ్బు నేరుగా అందేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఏ సమస్య ఉందో అక్కడ ఢిల్లీ పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు కదా, నిధులు తెచ్చుకుంటున్నారు కదా. మీరు పూర్తిగా విసిరేసినట్టున్నటువంటి అమరావతికి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. అమరావతికి 4 రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు ఈరోజు. అమరావతికి ఏమో విజయవాడ నుంచి కనెక్టివిటీ ఉంది, పోలవరం ఒక పక్కన స్టార్ట్ అవుతుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 20-30% అయిపోయింది. ఇవి కనిపించటం లేదు, వీటి గురించి ఒకరోజైనా చెప్పారా మీరు? అందువలన ఇలాగా క్రియేట్ చేసి గూరంతలు కొండంతలు చేసి భూటకు ప్రచారాలని ఎవరు నమ్మరు. ఈసారి ఆ 1 సీటు కూడా రాదేమో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, అది పరిస్థితి. నిజాలు మనం చెప్పుకోవాలి, ఎవరైనా ఒకటే. ఈరోజు వాళ్ళు ఏమన్నారు, ఆంధ్రదేశం తాలూకు అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తున్నామని చెప్పారు, అదే చేస్తున్నారు. పార్లమెంట్లో వాయిస్ వినిపిస్తున్నారు, ఆంధ్రదేశానికి తగినటువంటి నిధులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నిధులు ఎక్కడైనా లేవని చెప్పని చెప్పండి, అన్నిటికీ సమృద్ధిగా ఉన్నాయి. గ్రామ పంచాయతీకి ఉంది, ఐటీకి ఉంది, పోలవరానికి ఉంది, అమరావతికి ఉంది, ఎక్కడా మీకు? ఎక్కడ వెలిసి పుష్కలంగా ఉందండి. దాన్ని చూసి కట్టి కట్టులో వాళ్ళు ఏదో అంటారు, నిప్పులు పోసుకుంటారు తప్ప దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే అమరావతికి ఫండ్స్ వచ్చాయి కదా, ఏమైపోయాయి, నీకెందుకు అమరావతి ఫండ్స్ వస్తే అమరావతి కోసం ఖర్చు పెడతారు, ప్రజలు నిలదీస్తారు వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగినట్టయితే, నీకెందుకు అసలు ఏమని చెప్పి చేసావా, ఓ మంచి చేసావా, ఒక రోడ్డు వేసావా? నీకు మాట్లాడే అర్హత లేదండి, మీ అందరికీ ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేదు. ఒక్కొక్కరు వాళ్ళ కింద ఏమో 10-15 కేసులు పెట్టుకున్నారు. వీళ్ళందరూ జైల్లో కలుసుకోవాల్సిన ఉండే కదా, పేరు నాని కానీ, వలబనేని మోసీ కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ జైల్లో కలుసుకోవాల్సిన ఉండే. ఆ రోజా కానీ, నిన్న కాక మొన్న టుమ్రీలాగా వచ్చిన శ్యామలు కానీ, వీళ్ళందరూ అక్కడే కలుసుకుంటారు, హాయిగా పథకరచన చేసుకుంటారు అన్నమాట. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు బాబు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.